భరిస్తూ ఇవన్నీ సాధించినాం అధ్యక్ష. ఎస్ డెఫినెట్గా సాధించినాం పాజిటివ్గా. ఇలా లోన్లీ స్టేట్ అధ్యక్ష, ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణలో ఏకైక రాష్ట్రం 24 గంటలు అన్ని రంగాలకు గంట బజాయించి క్లీన్ పవర్ ఇచ్చే రాష్ట్రం తెలంగాణ కాదా అధ్యక్ష? పెద్ద పెద్ద నోరు పెట్టుకొని మాట్లాడతారు చాలా మంది. రమ్మని ఏ రాష్ట్రం ఇస్తారు, రమ్మని మాట్లాడదాం. ఇండియాలో ఒక తెలంగాణ తప్ప ఉన్నదా ఇంకో రాష్ట్రం? ఇది మా ఘనత కాదా? దీన్ని ఒప్పుకునే సంస్కారం ఉండద్దా అధ్యక్ష? ఇట్లా చేసుకుంటూ వచ్చి ఉద్యోగస్తులది కూడా ఇప్పుడు కూడా తెగలే అధ్యక్ష. ఇంకా పంచాయతీ ప్రభుత్వ ఉద్యోగుల కాడికి తెగింది 9th షెడ్యూల్ 10th షెడ్యూల్, ఇంకా తెగలే. అది తెగితే ఆడో 20-30 వేలు వస్తాయి పాపం పిల్లలకు. తెగలేదని మేము ఊకోలేదు అధ్యక్ష. కరెంటు ఉద్యోగస్తులది విపరీతమైన పేచీలు పెట్టి పంచాయతీ పెడితే కూడా గత పాలకులు, సమైక్య పాలకులు ఒక పెద్ద ఘోరమైన అన్యాయం చేశారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేసిన పిల్లలకు సబ్ స్టేషన్ల కాడ పెట్టి వాళ్ళని అర్ధాకలితో చంపి నాశనం పట్టించారు వాళ్ళని. అట్లాంటి వాళ్ళకి ఎంతమందికి అధ్యక్ష మేము 22,722 మంది పిల్లలను ఎలక్ట్రిసిటీలో రెగ్యులరైజ్ చేసినాం మేము. వాళ్ళ కడుపు నుండి అన్నం పెడతా ఉన్నాం. అట్లని మేము ఊరుకోలే. 1.5 లక్ష పోస్టులు, 1,55,000 నోటిఫై చేసినాం, 1,33,000 రిక్రూట్ చేసినాం, ఇంకో 20,000 ప్రాసెస్ జరుగుతూ ఉంది. అటు కరెంటు వాళ్ళ పిల్లలు ఉద్యోగస్తులు చేసినాం. అన్నిటిని మించి అధ్యక్ష, ఇది కూడా చరిత్ర ఫ్యాక్ట్, అన్నిటిని మించి మేము ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని ప్రకటించుకున్నాం అధ్యక్ష. ఎస్ వీఆర్ ఫ్రెండ్లీ. ఒక దుర్మార్గమైన విధానం సమైక్య పాలకులు చేసినారు. కాంట్రాక్ట్ ఉద్యోగం, కడుపు కొట్టే పని. కాంట్రాక్ట్ ఉద్యోగం అనేది మన రాశి రంపానం పెట్టి ఆయన ఎక్కువ పని చేస్తాడు, అసలు తక్కువ పని చేస్తాడు అధ్యక్ష. అసలు ఉద్యోగం అంటే ఎక్కువ పని చేస్తాడు కానీ ఆయనకు జీతం సరి చేయరు, సౌకర్యం సరి ఉండదు. మేము దాన్ని రద్దు చేసినాం, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అవసరం లేదు రాష్ట్రంలో అని చెప్పిన. చాలా కొంతమంది పుణ్యాత్ములు పార్టీలు అయినాయి అధ్యక్ష కోర్టు. తర్వాత మేము కూడా ఒక న్యాయ పోరాటం చేసినాం. నేను చదువుతున్నా స్టేట్మెంట్లో చెప్తా బాగా అఫీషియల్ చేసి గెలిచినాం. ఇట్లా మేము ఊరుకోలేదు అధ్యక్ష. నిజంగా హైయెస్ట్ పేడ్ ఎంప్లాయీస్ ఎవరి అలా ఇండియాలో? తెలంగాణ ఎంప్లాయీస్ డెఫినెట్గా. ఉద్యమ సందర్భంలో ఏ మాట అయితే మేము చెప్పినామో తెలంగాణ ధనిక రాష్ట్రం అవుతుంది అయింది. తెలంగాణ ఎంప్లాయీస్ హైయెస్ట్ పేడ్ ఎంప్లాయీస్ ఉంటారు, పే చేస్తున్నాం. ఎస్ అధ్యక్ష, అన్నిటిని మించి ఇండియా మొత్తంలో అయ్యే కేంద్ర ప్రభుత్వం కానీ ఏ రాష్ట్రం కానీ చేయని విధంగా ఒక సంస్కారంతో చిన్న ఉద్యోగులకు కూడా న్యాయం జరగాలని చెప్పి 30% మొన్న పే రివిజన్ ఇస్తే వాళ్ళకు కూడా ఇచ్చినాం అధ్యక్ష. ప్రతి ఒక్కరికి ఇచ్చినాం. ట్రాఫిక్ కానిస్టేబుల్లకు 30% బేసిక్ శాలరీ యొక్క రిస్క్ అలవెన్స్ ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ అధ్యక్ష. హైలీ పేడ్ హోమ్ గార్డ్స్ ఉండే రాష్ట్రం ఇండియాలో తెలంగాణ అధ్యక్ష. ఇట్లా అనేక చర్యలు తీసుకున్నాం, వాళ్ళకి రక్షణ ఇచ్చినాం, వాళ్ళ కడుపు నింపినాం. ఎవరు పుట్టగొట్టే ప్రయత్నం చేయలే. నేను మా ఫైనాన్స్ సెక్రటరీ గారు రామచంద్రరావు గారు వస్తే, రామచంద్రరావు గారు ఎందుకంటే ఆయన కాదని నడవదు కదా అధ్యక్ష, ఇండిసిప్లైన్ రావద్దు కదా. తెలంగాణ ఇప్పుడు కూడా బై డేట్ కూడా డిఫాల్ట్ చేయం అధ్యక్ష. అందుకే మనకు పచారం, మన బాండ్లు 40 సంవత్సరాల బాండ్లు కూడా అమ్ముడుపోతాయి. ఏ రాష్ట్రం బాండ్లు అమ్ముడుపోవట్ల, 40 ఇయర్స్ బాండ్ అమ్ముతుంది తెలంగాణ, కొంటున్నారు హాట్ కేక్ లాగా. ఎందుకంటే వీ డోంట్ డిఫాల్ట్, ఉన్నంతలోనే తిందామని చెప్పి బయట ఏదో అవాకులు చెవాకులు మాట్లాడతారు అధ్యక్ష. లోయెస్ట్ అప్పులుండే రాష్ట్రం ఇలా ఇండియాలో తెలంగాణ, అతి తక్కువ. ఎస్ అకౌంట్స్ ఇచ్చినాం కదా అధ్యక్ష, ఆడిటర్ జనరల్ గారు ఇచ్చిన అకౌంట్స్ ఇచ్చినాం, వీ కెన్ డిస్కస్. తక్కువ, చాలా రాష్ట్రాల కన్నా తక్కువ అప్పులు ఉంటాయి. ఫిస్కల్ ప్రుడెన్స్ మెయింటైన్ చేస్తాం, డిసిప్లిన్ మెయింటైన్ చేస్తాం, కడుపు కట్టుకొని నోరు కట్టుకొని అవినీతి రహితంగా పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి ఇంత ప్రగతి రాగలుగుతారు. ఒక ఎక్కువ ఒక వాతావరణం బిల్డ్ అయితే ఈ ప్రగతి వస్తుంది. ఈ ప్రగతిని డిట్రాక్టర్స్, అంటే మా ఏకాగ్రతను చెడగొట్టాలని ప్రయత్నం చేసే డిట్రాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేసినా అది రాకుండా మేము ముందుకు పోతా ఉన్నాం. ఖచ్చితంగా అదేవిధంగా ముందుకు పోతాం అధ్యక్ష, అందులో అనుమానం లేదు. ఇలా నిరుద్యోగ యువత, పాపం పిల్లలు, నిరుద్యోగ యువకుల తల్లిదండ్రులు బయట ఎదురు చూస్తూ ఉన్నారు. హౌస్ ఉంది కాబట్టి యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రెస్పెక్ట్ టు ద హౌస్
సాంప్రదాయాలు తెలిసిన వాళ్ళం కాబట్టి మర్యాద కాబట్టి నేను వనపర్తిలో చాలా పెద్ద సంఖ్యలో వచ్చిన అధ్యక్ష జనం చాలా పెద్ద బహిరంగ సభ అక్కడ చెప్పి ఉంటాను నేను కానీ సభ కొలువుదీరినది కాబట్టి ఒక పాలసీ డిసిషన్ సభలో చెప్పాలి కాబట్టి నేను అక్కడ చెప్పలేదు పిల్లలు చూస్తారు కదా అనే ఉద్దేశంతో 10 గంటలకు టీవీ కాడ ఉండినా రేపు ప్రకటన చేస్తామని చెప్పినా అంతే కదా అధ్యక్ష నేను చాలా సంతోషంగా ప్రకటిస్తా ఉన్నా రేపు రాబోయే రోజుల్లో షెడ్యూల్ 9 షెడ్యూల్ 10 కూడా పరిష్కారం అయితే అంటే వివిధ ప్రభుత్వ రంగ సంస్థల అధ్యక్ష తమకు తెలియంది కాదు దాదాపు 40-50 ఉంటాయి ఆ వివాదం కూడా ఈ ఆంధ్రతో పరిష్కారం అయిపోతే అక్కడ కూడా అవకాశాలు ఏర్పడతాయి ఇక మన అనుకూలంగా మన తెలంగాణ కాంటెక్స్ట్ లో మన కొన్ని పాతే తీసేస్తాం కావచ్చు కొన్ని కొత్త కార్పొరేషన్లు పెట్టుకోవడం కావచ్చు అక్కడ కూడా అవకాశాలు వస్తాయి అవి మళ్ళీ రావచ్చు 10,000 20,000 ఎన్ని వస్తాయి అవి కాకుండా ఇప్పుడు పరిష్కారమైనటువంటి దాని ప్రకారంగా